చెడును సమర్థించే వాళ్ళు ఉంటారు, చెడును వ్యతిరేకించే వాళ్ళు కూడా ఉంటారు. మనం ఒక సినిమా చూస్తున్నామంటే దాంట్లో ఎటువంటి అంశాలు చూపెడుతున్నారు అనేది మనం చూసుకొని వెళ్ళడం సినిమాకి చాలా మంచిది. ఎందుకంటే ఇప్పుడు వచ్చే కొన్ని సినిమాల్లో హింస తీవ్రంగా ఉందని నేను అనుకుంటున్నాను. చాలా సినిమాల్లో హింస అనేది తీవ్రంగా చూపిస్తున్నారు, రక్తపాతం అనేది ఎక్కువ ఉంటుంది. అలా ఉంటేనే ప్రేక్షకులు చూస్తున్నారనేది కొంతమంది నిర్మాతలు డైరెక్టర్ల యొక్క అభిప్రాయం. అలా లేకుండా కూడా చాలా సినిమాలు మనకి ఆడుతున్నాయి. ఆ కోవలోనే నాన్నకు ప్రేమతో చిత్రం కానీ, ఈ మధ్యన వచ్చిన హాయ్ నాన్న కానీ, ఎన్నో సినిమాలు మంచి ఫ్యామిలీబుల్గా ఫ్యామిలీతో వెళ్ళి సినిమాలు చూసే విధంగా తీస్తున్నారు. కానీ కొంతమంది దర్శకులు హింసనే ప్రవృత్తిగా చెడుని ఎక్కువ చేసి ఇదే మంచిది అని చూపించే వాళ్ళు కూడా ఉన్నారు. అలాంటి సినిమా ఈ మధ్యన చాలా రిలీజ్ అయింది మనకి. పోతే మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే, ప్రముఖ తమిళ దర్శకుడు లోకేష్ కనకరాజ్ మీద తమిళనాడులో ఒక కేసు వేయటం జరిగింది. ఈ లోకేష్ కనకరాజ్ దర్శకత్వం వహించిన సినిమాలు హింసను ప్రేరేపించేలా ఉన్నాయని ఒక వ్యక్తి పిటిషన్ వేయడం జరిగింది కోర్టులో. ఈయన పేరు రాజా మురుగన్ అన్నమాట. ఈయన లియో అనే చిత్రంలో హింస తీవ్రంగా ఉందని బుధవారం జరిగిన కోర్టు విచారణ సందర్భంగా ఈ పిటిషన్ వేసిన రాజా మురుగన్ ఆరోపించడం జరిగింది. ఇలాంటి చిత్రాలకు సెన్సార్ సర్టిఫికెట్ ఇచ్చే ముందు CBFC సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ మరింత జాగ్రత్తలు తీసుకునేలా ఆదేశించాలని ఈయన న్యాయస్థానాన్ని కోరారు. లియో అనే చిత్రంలో హింసను గొప్ప విషయంగా చూపించారని, ఈ చిత్రంలోని క్యారెక్టర్లు ప్రభుత్వ ఏజెన్సీల అండతో అక్రమ కార్యకలాపాల్లో భాగమైనట్టు చూపించారని, అలాంటి చిత్రాలు హానికరమైన ప్రభావం చూపుతాయి, అధిక వేగంతో వెళ్లటం, పోలీసుల అండతో నేరాలు చేయటం, చట్ట విరుద్ధ కార్యకలాపాల్లో పాల్గొనడం తప్పు కాదు అనే భావన ప్రేక్షకుల్లో ఏర్పడే ప్రమాదం ఉంది. తమ సినిమాల ద్వారా సామాజిక విలువలను పెంచే బాధ్యత ఫిల్మ్ మేకర్లపై ఉంటుంది. కాబట్టి లోకేష్ కనకరాజ్పై క్రిమినల్ చర్యలు తీసుకోవాలి, ఆయనకు మానసిక పరీక్షలు చేయాల్సిన అవసరం ఉందని రాజా మురుగన్ పిటిషనర్ వాదించడం జరిగింది. మదురై కోర్టు న్యాయమూర్తులు జస్టిస్ కృష్ణకుమార్, జస్టిస్ విజయ్ కుమార్ వాదనలు ఆలకించారు. పిటిషనర్ తరపున న్యాయవాదులు ఎవరూ హాజరు కాని కారణంగా విచారణను వాయిదా వేశారు. అసలు ఈ లియో సినిమా లోకేష్ కనకరాజ్ సినిమాటిక్ యూనివర్స్లో భాగంగా లియో సినిమాను తెరకెక్కించారు. దర్శకుడు కమర్షియల్గా ఈ చిత్రం పెద్ద హిట్ అయింది. ప్రపంచవ్యాప్తంగా 600 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టినట్టు చిత్రబృందం ప్రకటించుకుంది. అయితే పొగ తాగటం, హింస వంటి అంశాలను శ్లాఘిస్తూ చూపించడంపై విమర్శలు వ్యక్తమయ్యాయి. ముంబైలోనూ ఈ సినిమాకు న్యాయపరమైన చిక్కులు ఎదురయ్యాయి. తమిళం, తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదలైన ఈ చిత్రంలో దళపతి విజయ్, త్రీష, అర్జున్ సజ్జ ప్రధాన పాత్రల్లో నటించారు. ఎలాగైనా ఇలాంటి చిత్రాలని అందరూ వ్యతిరేకించాల్సిన విషయం ఇది. హింసను ప్రేరేపించే ఏ చిత్రమైనా ఏదో ఒక విధంగా వ్యతిరేకించి నిరసన తెలపాల్సిన అంశమే. ఈ మధ్యన సినిమాల్లో హింస మరీ ఎక్కువగా చూపించడం జరుగుతుంది. హింస చూపించకుండా, ఈ రక్తపాతాలు చూపించకుండా సినిమాలు తీయాలని ప్రజలు కూడా కోరుకుంటున్నారు. ఇలాంటి సామాజిక బాధ్యతలు తీసుకునే రాజా మురుగన్ లాంటి వ్యక్తులను ఎంతైనా ప్రోత్సహించాల్సిన విషయం ఇది. మనం కూడా ఇలా హింసను ప్రేరేపించే చిత్రాలను చూడకపోవడమే మంచిది. మనం మన పిల్లల్ని, మన ఫ్యామిలీస్ని ఇలాంటి చిత్రాలకి దూరంగా ఉంచడంలో మనం బాధ్యత తీసుకోవాల్సిన విషయం ఎంతైనా ఉంది. ఇలాంటి మన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ ఒకటి. థ్యాంక్ యూ ఫర్ ఆల్.